వ్యవసాయం రైతు సమస్యలపై బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. యాసంగిలో పండేదే బాయిల్డ్ రైస్ అయితే రా రైస్ కొంటామని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. రైతులను కార్లతో తొక్కించి చంపిన బీజేపీ నేతలకు వారి గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధరల పెంపుతో రైతులను ఆగం చేస్తున్నారని బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎరువులు డీజిల్ ధరలు పెంచి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. రైతులు ఆగం కావద్దనేదే తమ ప్రయత్నమని తేల్చి చెప్పారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర రైతాంగాన్ని చిన్న చూపు చూసే విధంగా, రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందుల్లో నెట్టే విధంగా వారు మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది యాసంగి వాళ్ళ గురించి ఇప్పుడెందుకు మాట్లాడతారు అని కొందరు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమేమి కొంటాం కదా, మేము కొనమని అంటలేము కదా అని కిషన్ రెడ్డి గారు కూడా దీన్ని అంటున్నారు. రా రైస్ కొంటారు. విషయం ఏంటంటే పండేదే బాయిల్డ్ రైస్, నువ్వు రా రైస్ కొంటా అంటే కొనమన్నట్టే కదా, చెప్పకనే చెప్తున్నావు. నువ్వు యాసంగి పంటలో ఎక్కడన్నా తెలంగాణలో ఎప్పుడన్నా ఏ సంవత్సరంలోనన్నా రా రైస్ వచ్చిందా? వచ్చేదే బాయిల్డ్ రైస్ కదా. మా రైతులు అంత అమాయకులు అనుకుంటున్నారా నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. రైతులను కార్లెక్కించి చంపిన పార్టీ బీజేపీ పార్టీ, కార్లెక్కించి రైతులను నడి రోడ్డు మీద పట్టపగలు చంపిన కేంద్ర మంత్రి గారి మీద ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ బుక్ కాదు, అరెస్ట్ కాదు, వారిని మంత్రి పదవి నుంచి తొలగించారంటే రైతులను కార్లెక్కించి చంపే పార్టీ బీజేపీ పార్టీ అంతే కదా. ఓ ఈ రోజు వరకు ఎందుకు ముద్దాయిని అరెస్ట్ చేయలేదు? ఈ రోజు వరకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆ మంత్రి గారిని ఎందుకు తొలగించలేదు? రైతులను కార్లెక్కించి చంపినా బారాకుల్ మాఫ్ అని అంటే నమ్మి పార్టీగా అంటే దీన్ని బట్టి రైతులు అంటే మీకు లెక్కలేదు. ఇవాళ రైతులకు మీరు ఏం చేసిందని మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. అయ్యా నిన్న ఇవాళ వానకాలం నుంచి యాసంగి పంటకు పొటాష్ ధరలు పెరిగినాయి, 28-28 మిక్సర్ ధరలు పెరిగినాయి, డిఏపీల 20-20 ధరలు పెరిగినాయి, అంటే ఎరువుల ధరలు పెంచింది మీరు, డీజిల్ ధర పెంచింది, రైతులకు భారమైంది. వ్యవసాయ క్షేత్రం దున్నాలన్నా వరి చేను కొయ్యాలన్నా డీజిలే కావాలి కదా, డీజిల్ ధర పెంచితే రైతుల మీద భారం వేస్తుంది, ఎరువుల ధరలు పెంచితే రైతుల మీద భారం వేస్తుంది, బాయిల కాడ మీటర్లు పెట్టి మళ్ళా రైతుల మీద భారం వేయమని రాష్ట్రాల మీద ఒత్తిడి తేవంటుంది. ఎంత అవగాహన రైతులతో మాట్లాడుతున్నది ఇవాళ కొంతమంది నాయకులు. యాసంగి వాటి గురించి ఇప్పుడు మాట్లాడతారంట, ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు? వడ్లేసినాక నెత్తికి చేతులు పెట్టుకోవాలన్నా? మీరు వడ్లు కొననే కొనమని అనబడుతుంది, కొనమని మేమంటున్నాం. రేపు రైతు వరి వేసినాక పంట వచ్చినాక నువ్వు కొనలేదనుకో, అప్పుడు ఏం కావాలి? నెత్తికి చేతులు పెట్టుకోవాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఏం కావాలి రైతుల బతుకు? రైతులు ఆగం కావద్దనే కదా మా తాపత్రయం, రైతు రోడ్డు మీద పడొద్దనే కదా టీఆర్ఎస్ పార్టీ తనలాట. మా తనలాట ఏంటిది అంటే మీరు ఎంత అవగాహన, యాసంగి వాటి గురించి ఇప్పుడెందుకు వస్తాయి, ఇప్పుడేమున్నది మాట్లాడు. మరి నాలుగు పోతుంది కదా ఆల్రెడీ, నాడు పోసినాక పెట్టుబడి పెట్టినాక రైతు కష్టపడ్డాక రేపు ఆ వడ్లు మీరు కొనకపోతే నడి రోడ్డు మీద రైతు ఆగం కాడా? ఆ పరిస్థితి రావద్దన్నదే టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం.